రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. కార్యకర్తల బాగోగులని అడిగి తెలుసుకుంటున్నారు. గులాబీ పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశా నిర్దేశం చేస్తున్నారు. విపక్షాల కుట్రలకు అడ్డుకట్ట వేసేలా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. విభజన హామీలను అమలు చేయాలన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 30-31వ డివిజన్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వినయ్ భాస్కర్ తో పాటు ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎంపీ పసునూరి దయాకర్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విపక్షాల కుట్రలను ప్రజలకు వివరించాలన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా బోనాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ర్యాలీ తీశారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులే రాబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో హైదరాబాద్ నగర బీఆర్ఎస్ సమ్మేళనాల ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ చంపాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. సమ్మేళనంలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ కి విజయాన్ని అందించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు ప్రజలు మరోసారి కర్రు కాల్చి వాత పెడతారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. విపక్షాల కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారన్న ఆయన మరోసారి వారికి పరాభవం తప్పదని హెచ్చరించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం లింగాల ఘనపురం మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.